ఈ దిన వాగ్దానం రెండు దిన వృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ దినం దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, దేవుని యందు మీరు యథార్థ హృదయము కలిగి దేవుని ఎడల మీరు యథార్థ హృదయం గల వారై జీవించినట్లయితే మిమ్మను బలపరచుటకు దేవుని కనుదృష్టి లోకమందంతట సంచారం చేయుచున్నదన్న వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మీ పట్ల నెరవేర్చబోతా ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుని కనుదృష్టి మీ పట్ల ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మిమ్మను కాపాడుతాడు, తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, తప్పకుండా ఆయన కనుదృష్టి మీపైన ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మిమ్మల్ని బలపరిచి తన కృపలో దేవుడు కాపాడి ప్రతి విషయంలో దేవుడే సహాయము చేసి ఆయన కనుదృష్టిని బట్టి మిమ్మల్ని కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ నమ్మదగిన దేవ, మీ ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై మీ కనుదృష్టి లోకమందంతట సంచారం చేయుచున్నదన్న వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చండి. అవును ప్రభువా, మీ కనుదృష్టి లేకుంటే ఎవరినూ బ్రతకలేరు ప్రభువా. నీ కనుదృష్టి ప్రతి ఒక్కరిపైన ఉంచండి, నీ కాపుదల నీ కృప ఎల్లవేళల వారితో ఉంచండి నాయన. యథార్థ హృదయంతో నీ సన్నిధిలో ముందుకు సాగే బిడ్డలుగా ఉండుటకు ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి నీ కనుదృష్టి వారిపై నుంచి వారికున్న ప్రతి సమస్యలు, ప్రతి అనారోగ్యం, ప్రతి ఇబ్బంది ఇప్పుడే తొలగి పోవునుగాక. పరిశుద్ధాత్మదేవ, నీ కనుదృష్టి ద్వారా వాటన్నిటిని జయించుటకు నీ శక్తిని విడుదల చేసి బలపరచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కనుదృష్టి మీపైన ఉన్నది.